సార్వత్రిక ఎన్నికల వేళలో ఎలాంటి హింసాత్మక ఘటనలకు తావు లేకుండా శాంతియుత వాతావరణంలో పోలింగ్ నిర్వహించేందుకు పోలీసులు చర్యలు చేపట్టామని నంద్యాల జిల్లా డిఎస్పీ రవీంద్రనాథ్ రెడ్డి తెలిపారు. ప్రవేశించే అన్ని మార్గాల్లో 10 చెక్పోస్టులను ఏర్పాటు చేశారు. బందోబస్తు కోసం 13 కంపెనీల కేంద్ర బలగాలు వచ్చాయి. ఎన్నికల బందోబస్తు విధులలో 3446 సిబ్బంది, ఏఎస్పీ 1, డిఎస్పీ 6, సిఐలు 40, ఎస్ఐలు 68, ఏఎస్ఐ హెడ్ కానిస్టేబుల్ 318, కానిస్టేబుల్ 536, హోంగార్డులు 313, ఏఆర్ ఫోర్స్ 144, ఓడీ సిబ్బంది 546, కర్ణాటక పోలీసులు 200, హోంగార్డులు 360, ఎస్ఏపీ 84, 13 కంపెనీల సిఆర్పీఎఫ్ సాయుధ బలగాలు కలిసి మొత్తం 3446 మంది ఎన్నికల బందోబస్తులో పాల్గొంటున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎవరైనా గొడవలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని, రౌడీ షీటర్లపై నిఘా ఏర్పాటు చేశామని తెలిపారు. రేపు జరగబోయే ఎలక్షన్స్ ఓటింగ్ సందర్భంగా మొత్తం నంద్యాల అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ అంతా కూడా పటిష్టమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. 7 మంది సిఐలు, అదేవిధంగా 12 మంది ఎస్ఐలు, అదేవిధంగా సిఐపిఎఫ్ బోర్డ్స్ అంతా కూడా ఒక 72 మందిని భద్రతా బలగాల వాళ్ళని కూడా వినియోగించడం జరిగింది. వాళ్ళ ఆఫీసర్స్ని కూడా ఇంపార్టెంట్ ప్రభుత్వం ఏరియాస్లో వేయడం జరిగింది. అంతేకాదు బూతులు ఉన్నటువంటి 10 బూతులు 11 బూతులు ఎస్ఐలతో పాటు పెట్టి అక్కడ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. దాని దగ్గర 11 క్రిటికల్ బూతులు ఉన్నాయి టోటల్ కాన్స్టిట్యూన్సీలో. అక్కడంతా కూడా సెంట్రల్ ఫోర్సెస్ని వాడడం జరుగుతుంది. ప్రతి బూత్లో కూడా ఒక పోలీస్ ఆఫీసరు ఉండేటట్టు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మనము ఎన్ఎస్ఎస్ పిల్లల్ని, ఎన్సిసి వాళ్ళని, అదేవిధంగా ఎక్స్ ఆర్మీ పర్సన్స్ కూడా కొంత అసిస్టెన్స్ ప్లస్ క్యూ లైన్ మెయింటెనెన్స్ కోసం అని చెప్పేసి అందరినీ కూడా తీసుకోవడం జరిగింది. వాళ్ళతో కూడా పెట్టి బందోబస్తు, పటిష్టమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేసి ఎలక్షన్స్ పీస్ఫుల్గా జరిగేటట్టు జరుగుతుంది. దీనికి సంబంధించి ప్రజలందరూ కూడా పోలీస్ వారికి సహకరించి మీ అందరూ కూడా ప్రజాస్వామ్యయుతంగా ఓటు హక్కును వినియోగించుకోవాలి. అందరూ కూడా కోఆర్డినేటెడ్గా పోలీస్ ఆఫీసర్స్కి గుంపులు లేకుండా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో అందరూ కూడా క్యూ లైన్స్లో వచ్చి మీ ఓటు హక్కును ప్రశాంతమైనటువంటి వాతావరణంలో డెమోక్రటిక్ వేలో ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను.